ಎವರ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಸರ್ ಇದ್ದಾರೆ ಸರ್ ಅಂತ ವೋಟರ್ ಐಡಿ ಆಧಾರ್ ಕೂಡ ಒನ್ ಪ್ಲಸ್ ఒకటే బట్ డిఫరెంట్ యాంగిల్స్ సార్ ఇక్కడ కెమెరా చూపించండి చెప్పడం జరిగింది. దాని తర్వాత మొత్తం క్రెడిట్ కార్డ్ నంబర్ తీసుకున్నారు. దాని తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కోడ్ వస్తుందని చెప్పినారు. కోడ్ వచ్చిందంటే అది నథింగ్ బట్ ఓటీపీ. ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీను షేర్ చేయమని చెప్పినారు. షేర్ చేసిన తర్వాత వాళ్లకు మోర్ దెన్ 97,000 లాస్ అయింది. ఇది జరిగిన విక్టిమ్ కి జరిగిన ప్రాసెస్ అండి. దీంట్లో మనకు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియదని చూస్తే మనకు అక్యూస్ ను పట్టుకున్న తర్వాత మెయిన్ అక్యూస్ లైక్ A1 అండ్ A2 దీపక్ అండ్ విశాల్ ను పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంతకు ముందు బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుంది, బ్యాంక్ లో ఎలా పనిచేస్తారు, క్రెడిట్ కార్డ్స్ ఎలా తీసుకున్న తర్వాత ఏమేమి ప్రాసెస్ ఉంటది అదన్నీ తెలుసుకోండి. తర్వాత వాళ్ళు ఒక కాల్ సెంటర్ నియమించారు. దానికి ముందర వాళ్ళు ఒక ఆర్బీఐ ఎంప్లాయీను పరిచయం చేసుకుని అతని దగ్గర కార్డ్ డేటా మొత్తం లైక్ క్రెడిట్ కార్డ్ నంబరు పార్షియల్ నంబరే ఇస్తారు. అతను పార్షియల్ నంబరు తర్వాత కస్టమర్ నేమ్, ఫోన్ నంబర్, ఏ సిటీ నుంచి ఆ కస్టమర్ వచ్చి క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు ఆ అన్ని డీటెయిల్స్ ను కూడా తీసుకున్నాడు ఆ ఆర్బీఐ ఎంప్లాయీ దగ్గర. ఎంప్లాయీ దగ్గర తీసుకున్న తర్వాత కాల్ చేయడం మొదలు పెట్టారు. కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి కాల్ చేయడం మొదలు పెట్టారు. కాల్ చేసిన తర్వాత కాల్ చేసి ఇలా వచ్చి మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతాము లేదంటే క్రెడిట్ కార్డు మీకు ఇప్పుడు వచ్చింది పిన్ నంబర్ మీరు యాక్టివేట్ చేయాలి లేదంటే కార్డ్ యాక్టివేట్ చేయాలి అని చెప్పి మీకు చెప్పేసి డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ కాల్ సెంటర్ లో మీరు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఓటీపీ షేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు మనం దాంట్లో నుంచి ఇంకొక అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడంతో జరగదు. సో దానికి ఏం చేశారంటే వీళ్ళు ఫేక్ వీళ్ళు వెబ్సైట్స్ వీళ్ళే రెడీ చేశారు. నాట్ ఫేక్ వెబ్సైట్స్, వీళ్ళే వెబ్సైట్స్ ఒక పర్చేసింగ్ మర్చెంట్ వెబ్సైట్స్ లాగా రెడీ చేశారు లైక్ అమెజాన్ లాగా లేదంటే వేరే పర్చేసింగ్ వెబ్సైట్స్ లాగా రెడీ చేసి దాంట్లో వీళ్ళే కొనుక్కున్నారు. ఆ ఎవరు విక్టిమ్ కార్డ్ పెట్టుకొని క్రెడిట్ కార్డు పెట్టుకొని వాళ్ళే కొనుక్కొని ఆ మర్చెంట్ అకౌంట్ ఎవరు అమ్ముతున్నారో పర్చేస్ అమ్ముతున్నారో అతని అకౌంట్ కూడా అక్యూస్డ్ అకౌంట్. సో అక్కడ దాని తర్వాత అక్యూస్డ్ అకౌంట్ తో మొత్తం అమౌంట్ జమ అవుతుంది. దాని తర్వాత అది విత్డ్రా చేయడం జరిగింది. సో ఇలా స్టార్ట్ చేశారు. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 6 వెబ్సైట్స్ వీరు మర్చెంట్ వెబ్సైట్స్ వచ్చి రెడీ చేశారు. దానికి ముందర ఫస్ట్ వచ్చి ఒక NoBroker.com లో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళే వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో పర్చేస్ చేయడం మొదలు పెట్టారు. క్రెడిట్ కార్డు వచ్చి ఎవరు ఉంటే విక్టిమ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ పెట్టుకొని పర్చేస్ చేస్తారు. మీ అందరికీ తెలుసు ఆర్బీఐ అంటే కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అని రిజిస్టర్డ్ ముంబై రిజిస్ట్రేషన్ లో 1943లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి టోటల్ ఎంప్లాయీస్ అబౌట్ 6,000 ఎంప్లాయీస్ ఉన్నారు. టోటల్ రెవెన్యూ ఒక 1 బిలియన్ వరకు రెవెన్యూ ఉన్నది అండ్ దీని అసెట్స్ అబౌట్ 80,000 crores వరకు ఉన్నది. ఈ ఆర్బీఐ బ్యాంక్ కి సంబంధించిన ఫ్రాడ్ ఏదైతే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఉన్నదో దాని క్లుప్తంగా మీకు బ్రీఫ్ చేస్తాను. సో ప్రధానంగా ఈ ఆర్బీఐ బ్యాంక్ లో కొందరు ఎంప్లాయీస్ వీళ్ళు పనిచేశారు. వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోని ఒక ఫేక్ కాల్ సెంటర్ మనకి వీళ్ళు రన్ చేశారు. దే పోస్ట్ దెమ్సెల్స్ యాజ్ ఆర్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ వీళ్ళు ఒక ఫేక్ కాల్ సెంటర్ రన్ చేసి టోటల్ దేశవ్యాప్తంగా మనకి 3 కోట్ల వరకు ఇందులో చీట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి చూస్తే ఈ 2 ఫేక్ కాల్ సెంటర్స్ మీద మన సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్
శ్రీనివాస్ అండ్ హిస్ టీమ్ దెన్ ఆల్సో డీసీపీ రోహిణి గారు అండ్ డీసీపీ లావణ్య గారు ఆధ్వర్యంలో ఒక రెండు ఈ ఫేక్ కాల్ సెంటర్స్ మీద మనం రేట్ చేశాము. ఇది ఫస్ట్ ఫేక్ కాల్ సెంటర్ ఉత్తమ్ నగర్ ఆఫ్ ఢిల్లీ లోని లొకేట్ అయింది. అక్కడ 9 పర్సన్స్ అరెస్ట్ చేశాము. సబ్సిక్వెంట్ గా మనకి ఇన్పుట్ డెవలప్ చేసి అనదర్ రేట్ చేయడం జరిగింది. ఈ రేట్ మనకి ఉజ్జయిన్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో మనం ఒక రేట్ చేసి అక్కడ 7 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇందులో 16 సైబర్ క్రైమ్ ఆఫెండర్స్, అంటే 9 ఇన్ ఢిల్లీ అండ్ అదర్ 7 ఇన్ ఉజ్జయిన్ ఆఫ్ మధ్యప్రదేశ్ మనం అరెస్ట్ చేశాము. టోటల్ వీళ్ళంతా మనం చూస్తే సైబర్ క్రైమ్ లో సైబరాబాద్ లోనే మనకి అబౌట్ 34 కేసెస్ వరకు దీంతో డిటెక్ట్ చేయడం జరిగింది. ఎంటైర్ స్టేట్ లోని అదర్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు దాకా ఈ ఆర్బిఎల్ ఫ్రాడ్ లో అబౌట్ 166 కేసెస్ వరకు రిజిస్టర్ అయ్యి అవడం జరిగింది. టోటల్ మనకి అక్యూజ్ ఎవరైతే ఉన్నారో మనకి 23 పీపుల్, ఇంకా అబౌట్ 7 పీపుల్ ఆర్ స్టిల్ ఎంస్పాండింగ్. ఓకే, దెన్ ఇందులో మనం చూస్తే ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ లో మనకి 15 లాక్స్ వరకు మనీ ఫ్రీజ్ చేశాము బ్యాంక్స్ లో. దెన్ అబౌట్ 3 కార్స్, అంటే ఒక బిఎండబ్ల్యూ స్కార్పియో అండ్ ఉంటాయి కార్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇట్లానే బైక్స్, దెన్ ఆధార్ అండ్ పాన్ కార్డ్స్ చూస్తే ఇక్కడ అబౌట్ 800